వికలాంగులైకేతా అందరి వికలాంగులు అందరూ ఈ రోజు కలెక్టర్ దగ్గర రావడం జరిగింది కలెక్టర్ కార్యాలయం ముందు ఏందంటే గత నేలోంచి పింఛన్ రాక వలన అట్లాగే వికలాంగులకు ప్రతి నేలలో 5వ తారీఖు రోజున వికలాంగులకు కనీసం 500 లోపల పింఛన్ ఇవ్వాలని రిమైండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి వికలాంగులకు డబుల్ బెడ్ 5% ఇవ్వాలని మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అడుగుతున్నాము వెంటనే వికలాంగులు ప్రతి వికలాంగులకు డబుల్ బెడ్ కల్పించాలని అట్లాగే ప్రతి బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కల్పిస్తున్నాము అట్లాగే ఎస్సీ వాళ్ళ అంటే ఎస్సీ దళితులకు బంధు ఎట్లా ఇస్తున్నారో అట్లే వికలాంగుల బంధు ఇవ్వాలని ఈసారి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము అట్లాగే ఇంకోటి ఈరోజు ఇక్కడ మనకు ప్రజవానికి ఇక్కడ నచ్చుంది అట్లాగే ఈ బండి విషయంలో చూసుకుంటే బండి 40,000 ఖర్చు పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ 28,000 స్టేట్ గవర్నమెంట్ 12,000 ఇస్తున్నారు అట్లాగే మాకు కావాల్సింది బండి కాదు బ్యాటరీ బండి కాదు కావాల్సిన బండి వెహికల్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక స్కూటీ ఇవ్వాలని తెలియజేస్తున్నాను అట్లాగే ఈ బండి విషయంలో పోతే దాన్ని రిపేర్ తీసుకోపోవాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది దానికి మెకానిక్స్ లేరు దానికి బ్యాటరీ ఒక సంవత్సరం ఇప్పుడు సంవత్సరం 6 నెలలు అవుతుంది బ్యాటరీ ఖరాబ్ అయింది బ్యాటరీ కొరకు ఇక్కడ ఇలా రిపేర్ ఉంటాయని వస్తే ఇలా ఇక్కడనే మేము కలెక్టర్ ఏం చెప్తున్నారంటే కలెక్టర్ సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారంటే దీని బ్యాటరీ ఇప్పుడు రాలే అని చెప్తారు వెంటనే బ్యాటరీ తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా వికలాంగ ఐక్యతమో పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను నా పేరు తిరుపతి నాయక్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని అందించడానికి వచ్చాము ఇక్కడ వికలాంగులు అందరికీ హాజరైనాము వికలాంగులు కేవలం పెన్షన్లకు మాత్రమే ఉంటున్నారు ఆ పెన్షన్ కూడా సరైన టైంకు రావట్లేదు కరెక్ట్గా పెన్షన్లు ప్రతి నెల 5 తారీఖు లోపు వచ్చినట్లయితే వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇంట్లో అవసరాలకు సంబంధించిన అవసరాలను తీర్చుకోగలుగుతారు అదేవిధంగా రాష్ట్రంలో జిల్లా స్థాయిలో వికలాంగులు చాలామంది చదువుకొని నిరుద్యోగులుగా ఉన్నారు ఆ నిరుద్యోగులు ఇప్పటి వరకు ఎటువంటి బ్యాక్లాగ్ పోస్టులు కానీ జనరల్ ఉద్యోగాలు జనరల్ రిక్రూట్మెంట్స్ కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వం వేయట్లేదు ఏమన్నా ఉద్యోగాల గురించి అడిగినట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి వెళ్ళి అక్కడ దానికి సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల గురించి అడగండి మాకు ఎటువంటి అథారిటీస్ ఇవ్వని కలెక్టర్ గారు ఇదివరకే చెప్పారు కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము త్వరలో ఉద్యోగాలు భర్తీ చేపట్టాలా బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే వాటిని కూడా భర్తీ చేయాలా ఎవరైతే నిరుద్యోగ వికలాంగులు ఉన్నారో వాళ్లకు కంపల్సరీ వికలాంగ బంధును కూడా వాళ్లకు ప్రవేశపెట్టాలా అందులో 10 లక్షలు ప్లస్ 2,50,000 సెంట్రల్ యాక్ట్ ప్రకారం 12,50,000 రూపాయలు వికలాంగుల కుటుంబాలకు ఇచ్చినట్లయితే వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించాలని కోరుతున్నాము రాష్ట్రంలో చాలా మంది వికలాంగులు ఉన్నారు వికలాంగులు చాలా కష్టాల్లో ఉన్నారు కేవలం పెన్షన్లే ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఆరోగ్య సంతోషంగా ఉన్నారని మీరు ఎప్పుడు అనుకోవద్దు చాలా సమస్యలు బ్యాటరీ సైకిల్ అని కొత్తగా పథకం తీసుకొచ్చారు బ్యాటరీ సైకిల్లో దానికి 40,000 40,000 ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినట్లయితే ఒక వికలాంగుడు వికలాంగుల కుటుంబం ఒక బండి కొనుక్కునే స్థాయి జరుగుతుంది బ్యాటరీ సైకిల్ ఇవ్వడం వల్ల దానికి ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి దాన్ని చేయించుకోవడానికి ఎంతో ఖర్చు డబ్బుల ఖర్చు పెడుతున్నారు అందుకని మేము బ్యాటరీ డబ్బులు బ్యాటరీ బైక్లను ప్లాన్ చేయండి స్కూటీలను ప్రతి ఒక్కరికి అందేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని ఈ విధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేస్తున్నాం జై వికలాంగ్.